నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మాది తెనాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, మా షాప్ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళ క్లారిఫికేషన్ ఇస్తున్నామండి. ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్క కస్టమర్ అడుగుతుంది ఏంటంటే, వీడియోలో ఒక రేటు చెప్తున్నారు, మీ షాప్ దగ్గరికి వస్తే ఒక రేటు చెప్తున్నారని చెప్తున్నారు. అయితే మీకు ఫస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి. పరుపుల విషయంలో వీడియోలో ఏ రేట్ అయితే చెప్పామో వెబ్సైట్లో అదే రేట్ ఉంది, మా షాప్ దగ్గరికి వచ్చిన అదే రేట్ అండి. ఫర్నిచర్ వచ్చేసరికి రేటు డిఫరెన్స్ ఉండడానికి రెండు కారణాలండి. ఒకటి, ఫర్నిచర్ అనేది నాది కాదు, నేను కొనుక్కొచ్చి అమ్మటమే కాబట్టి ప్రైసెస్ పెరుగుతున్నాయి. బోల్డ్ అనే కారణాల వల్ల ప్రైసెస్ పెరుగుతున్నాయి ఫర్నిచర్ అనేది. అందుకని వీడియో చెప్పి సంవత్సరం 6 నెలలు అయ్యే కొద్దికి కొంచెం మారచ్చు. ఇప్పుడు నేను వీడియో చెప్పినాక ఒక కంపెనీ సోఫా 6 టైమ్స్ పెరిగింది, ప్లాస్టిక్ చైర్స్ ఒక 5 టైమ్స్ పెరిగినాయి. అట్లాగే ప్రతి ఐటము, క్లాత్ ఐటము, పాలిష్ అన్నీ పెరుగుతున్నాయి. అందువల్ల ఒకటి కారణం అండి. రెండవది వచ్చేసరికి నేను వీడియోలో చెప్పేది ఫైనల్ ప్రైస్ అన్నమాట, కానీ కస్టమర్కి వచ్చినప్పుడు దానికన్నా ఇంకా తగ్గించమని అడుగుతారని బార్గెనింగ్ పెట్టాం. ఫర్నిచర్ వరకు తప్పదు, ఫర్నిచర్కి బార్గెనింగ్ పెట్టామన్నమాట. అందువల్ల అది ఎక్కువలాగా అనిపిస్తుంది. ఈ రెండు కారణాల వల్ల మనకి ఆ విషయం క్లారిఫికేషన్ కోసం మీకు ఈ విషయం చెప్పానండి. అలాగే ఇంకొకటి, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని అడుగుతున్నారు. పరుపుల వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు పంపిస్తాం ఏ ఊరైనా సరే. అట్లా కాకుండా ఫర్నిచర్కి కస్టమరే ఆటో పెట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట. అది కూడా నేను డోర్ డెలివరీ పెట్టాలంటే చాలా సమస్యలు ఉండేవి. సోఫా అమ్మితే 5,000 లాభం వస్తే సోఫాను పంపించాలంటే ఊరిని బట్టి రేటు పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడ పంపించాలి తెనాలి నుంచి, ఆటో అతను 2,000 తీసుకుంటాడు, ప్లస్ కింద ఉండవు ఎక్కడ కూడా పైన పైన ఆ పైన ఉంటాయి. పైకి మోసేందుకు 2,000 3,000 ఊరిని బట్టి 5-6 మనుషులు వస్తున్నారు. ఒక సోఫాకి 5,000 6,000 కూడా తీసుకుంటున్నారు. అందువల్ల ఇది చాలా మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్నమాట. అందుకని కస్టమర్కి మేము ఆటో వాళ్ళ నెంబర్లు ఇస్తే మా రెస్పాన్సిబిలిటీ మాతోటే ఆటో వాళ్ళకి నెంబర్లు ఇచ్చి మాట్లాడుకోమని చెప్తున్నాం. ఆ ప్రైస్ ఇన్క్లూడింగ్ పెడతానికి కుదరదు అన్నమాట. మరియు ముఖ్యంగా ఇంకొక పాయింట్ అడుగుతున్నారు, కస్టమైజేషన్ అడుగుతున్నారు ఫర్నిచర్. యాక్చువల్గా మా దగ్గర కస్టమైజేషన్ ఫస్ట్ నుంచి లేదండి. కస్టమైజేషన్ పెట్టే కొద్దికి ఏమవుతుందంటే దానికి వాల్యూ కట్టడం కష్టం అవుతుంది. ఉన్న వస్తువుని కొంచెం మారుస్తేనే ఆ వర్కరు 4,000 5,000 ఎక్స్ట్రా తీసుకుంటారు. ఎప్పుడైతే అలా తీసుకుంటారో కస్టమర్కి మేమేది ఎక్కువ చెప్పినట్టుగా ఉండేది. కస్టమైజేషన్ చేసే షాపులు చాలా ఉండేవి, మేమైతే కస్టమైజేషన్ లేదండి, యాజ్ డీజ్గానే అమ్మటం అనమాట. అదొకటి, నాకు అసలు ఈ ఫర్నిచర్లోనే ఈ లోపల ఈ ఐటమ్ ఇవన్నీ చూస్తుంటే నాకే ఒకసారి ఎందుకు ఇలా మన ఫర్నిచర్ అమ్మాలా అనిపిస్తుంది. కొన్ని కొన్ని క్వాలిటీస్ చూస్తుంటే తప్పదు, చేసేది ఏమీ లేదు. అప్పటికే సాధ్యమైనంత వరకు నా సాయశక్తుల క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. ఇంకా అంతకన్నా చీప్గా వెళ్ళాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ఒక మంచం ఉండిద్దండి, రెండు పక్కల పాలిష్ వేస్తే ఒక రేట్ ఉండిద్ది, ఒక పక్క పాలిష్ వేస్తే ఒక రేట్ ఉండిద్ది. చూడటానికి డిజైన్ ఒకటి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డిజైన్ కలర్ వేసినందువల్ల 2,000 పెరిగిద్ది, బ్యాక్ సైడ్ డిజైన్ వేస్తే పెరిగిద్ది. అలాగే మంచం మందం వచ్చేసరికి ఒక 18 అంగుళాల మందం అనుకోండి, 24 అంగుళాల మందం ఉంటుంది, తేడా ఉండిద్ది రేటు. చూడటానికి ఎదురుగా ఒకటే రేటు ఉండిద్ది, అక్కడ తక్కువ ఈ ఊళ్ళో తక్కువ అనే ఫీలింగ్ వచ్చింది. అందుకని ఫర్నిచర్లో కనుక్కోవటం అనేది ఎవరి వల్ల, మా వల్లనే కాదు, కస్టమర్ కనిపెట్టడం అనేది చాలా కష్టం అనమాట. అది తెలుసుకొని కొనాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట. ఈ ఫీల్డ్ అలాంటిది, ఇంక చేసేది ఏం లేదు. అందుకని కస్టమర్స్కి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ఫర్నిచర్ హోల్సేల్గా అడుగుతున్నారు, పరుపులు కావాలంటే ఇస్తున్నాం కానీ ఫర్నిచర్ హోల్సేల్గా చేయడం నాకు వర్క్షాప్ లేదండి. అట్లాగే ఫర్నిచర్ వారంటీ అంటే కనుక అది అసలు నమ్మద్దండి, కంపెనీ వాళ్ళు ఇచ్చినా నమ్మద్దు. ఎందుకంటే వారంటీ కనుక ఇచ్చారు అంటే ఆ కంపెనీ అన్నా ఉండదు, ఆ షాప్ అన్నా ఉండదు. ఎందుకంటే నిజంగా కనుక వాళ్ళకి ఉన్న సర్వీస్ ఇచ్చుకుంటే వెళ్తే ఒక 10 మంది మనుషులు వాళ్ళ ఇంటి చుట్టూతో తిరిగి వాటిని బాగు చేయటమే సరిపోతుంది. అదొకటి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బాగు చేసే ఏమి ఉండవండి. సోఫా ఉండిద్ది, చినిగిద్ది, ఎవరేం చేస్తారు? అణిగిపోయిద్ది, ఎవరేం చేస్తారు? చేసేయడానికి ఏం లేదు, మీరు వాడుకునే విధానాన్ని బట్టి ఉండిద్ది, క్వాలిటీని బట్టి ఉండిద్ది. సపోజ్ అణిగిపోయింది అనుకోండి, మళ్ళీ అది వర్క్షాప్కి వెళ్ళి లోపల అన్ని పీకేసి మళ్ళీ కొత్త ఫోమ్ వేసి మళ్ళీ కొత్తది ఎట్లయితే అయితే అలాగే తయారు చేసి ఇవ్వాలి. అందుకని అవన్నీ పైపైన మాటలు రేపొద్దున మీకు వారంటీ టయానికి వచ్చేసరికి మీరు ఇలా వాడారు అలా వాడారు అందువల్ల మేము చేయమని చెప్తారు, ముందేనే అమ్మేసుకుంటారు. మేము అట్లా కాదు, అసలు ముందే వారంటీ ఉండదని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని నా ఉద్దేశం అన్నమాట. ఏది కుదరదండి, అసలు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏది చేయడానికి కుదరదు. ఆ వర్కర్లు ఎక్కడెక్కడో ఉంటారు. ఇవాళ అసలు మీకు తెలియదు ఏముంది, నిజంగా కనుక ఫర్నిచర్ కనుక వారంటీ ఇచ్చి మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేసేటట్టుంటే దాని రేటు 3 రెట్లు పెరిగిపోయింది. ఇవాళ కంపెనీలు టీవీలు కొంటున్నాం, ఫ్రిడ్జ్లు కొంటున్నాం, వాటికే చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక టీవీ కొన్నాను 55 ఇంచెస్,
ఒక 1 ఇయర్కి గ్యారంటీ అన్నారు, ఇంకో 2 ఇయర్స్కి ఎక్స్ట్రా వారంటీ కట్టాను. అప్పుడు నేను కొంది 55 ఇంచెస్ ఒక టీవీ 65,000 పెట్టుకున్నాను. కొంటే దానికి ఎక్స్ట్రా వారంటీ 15,000 చెప్పారు, కట్టాను. కరెక్ట్గా 3 ఇయర్స్ అయిపోయిన 3వ నెలలో చెడిపోయింది. దాని ప్యానల్ బోర్డు 45,000 చెప్తున్నాడు. చూడండి, అదే ఫర్నిచర్లో అలా కుదిరిద్దా? అది మాట్లాడగలరా, ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇక్కడ కస్టమర్ దగ్గరికి మేము డైరెక్ట్గా ఉన్నాం, అది కంపెనీతో మాట్లాడుకుని మా సంబంధం లేదంటారు. ఏ ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళైనా సరే వారంటీ ఇచ్చారంటే వాళ్ళు అమ్మటం వరకే, సర్వీస్ కంపెనీలు చూసుకుంటాయి, కంపెనీలు ఏం చేస్తాయి డబ్బులన్నీ కట్టించుకుంటాయి. వాళ్ళది వచ్చేసరికి అన్ని చిన్న చిన్న పార్ట్లు టెక్నికల్ పార్ట్లు కాబట్టి వచ్చి మార్చడానికి కుదిరిద్ది. ఫర్నిచర్ అలా చేయడానికి కుదరదు. ఒక ఫ్రిడ్జ్ ఉందండి, లోపల ఏదైనా పార్ట్ పోతే తీసేసి మళ్ళీ వేసేయచ్చు. ఫ్రిడ్జ్కి డ్యామేజ్ అయింది, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారా? వాళ్ళు ఏం చేయరు కదా, పార్ట్ పోతేనే ఇస్తారు. అలాగే ఏసీ ఉండిద్ది, ఏదో కండెన్సర్ లేకపోతే దేనికో 5 ఏళ్ళు గ్యారంటీ అంటారు, దాని లోపల పార్టే మారుస్తారు సర్వీస్లో, మళ్ళీ దానికి అడిషనల్గా డబ్బులు కట్టించుకుంటారు. ఆ డబ్బులు ఆ సర్వీస్ టీం తిరిగిద్ది. ఒక కంపెనీకి అన్ని వాళ్ళల్లో ఫ్రాంచైజీలు ఎట్టయితే ఉంటాయో సర్వీస్ వాళ్ళు ఉంటారు, అన్ని వాళ్ళలో వెళ్ళి రిపేర్ చేసి వస్తారు. అది కూడా ఒక మనిషి వెళ్ళి ఒక బ్యాగ్లో చేసి వచ్చేవి ఉంటాయి, ఫర్నిచర్ కట్ట కాదు. అందుకని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది అంటే గ్యారంటీ వారంటీ అని చెప్పితే మీరు ఎలా పడితే అలా వాడేస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు వాళ్ళు గొడవపడాలి. అసలు మేము గ్యారంటీ లేదని ఎందుకు చెప్తున్నామంటే మీరు జాగ్రత్తగా వాడుకుంటారని. ఒకవేళ మీకు నమ్మకంగా ఏదైనా మీ ఊర్లో ఫర్నిచర్ దొరికి క్వాలిటీ గ్యారంటీ ఇస్తే నేను అక్కడ తీసుకోండి. నేను తీసుకోవద్దని నేను చెప్పలేదు, అసలు అక్కడ అవైలబిలిటీ లేనే మా దగ్గర కొనమని చెప్పాను. అలాగే కొంతమంది మేము సోఫా కొన్ని 3 ఏళ్ళు అవుతుంది 4 ఏళ్ళు అవుతుంది ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందని అడుగుతున్నారు. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే మేము సపోజ్ 40,000 సోఫా అనుకోండి, మీ పాత సోఫా తీసుకున్నాము దాని కింద 5,000 తగ్గిస్తాం 10,000 తగ్గిస్తామని చెప్పి తీసుకొని కొత్త సోఫా అమ్ముతాం మీకు. కానీ మీకు తగ్గించే అమౌంట్ సోఫాలను తగ్గిస్తాం, కానీ మీ దాని కింద ఏం కాదు, మీ దాన్ని మాకు దేనికి ఉపయోగపడదు అసలు. అలా కాకుండా మీకు మంచి రెమెడీ చెప్తా, పాత ఏం చేయాలి పారేయాలని అడుగుతా, కాదా పారేయవసరా? మీరు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే తగ్గించి అమ్ముకోండి, మీ పని వాళ్ళు లేకపోతే మీ ఇంటి దగ్గర చిన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకి తగ్గించేవ్వండి. అది కూడా కాదు, ఓఎల్ఎక్స్ యాప్ ఉండేది పాత ఇవన్నీ అమ్మేది, దాంట్లో ఫోటో తీసి పెట్టేయండి, ఎంతో కొంత వస్తాయి. మీరు 10,000 పెట్టారు, వాళ్ళు అడుగుతారు 5,000కో 6,000కో 7,000కో ఇచ్చేసేయండి, ఎంతో కొంత డబ్బులు వచ్చేస్తాయి. అక్కడ పాతది మాత్రం అలా ఎక్స్చేంజ్ చేసుకోండి. పాత మంచాలు తీసుకుంటాం, పాత సోఫాలు తీసుకుంటాం అంటే అది మాత్రం పచ్చి అబద్ధం అండి. పరుపులు కూడా పచ్చి అబద్ధమే, పరుపులు అయితే అక్కడే పారేసి వస్తారు. ఇంకా సోఫాలు మంచాలన్నా పాత తీసుకొచ్చి ఎవరో వాళ్ళకి చాలా తగ్గించి అమ్మటమే తగ్గిద్ది, ఎందుకంటే షాపులో పెట్టుకుంటానికి ప్లేస్ ఉండదు అడ్డం. అందుకని మళ్ళీ ఏమి యూజ్ ఉండవండి అసలు. మీరు పాత మంచాన్ని బాగు చేసి పాలిష్ చేసి అమ్మే బదులు కొత్త మంచం తయారు చేసుకోవడం ఈజీ వర్కర్కి, మెటీరియల్ కానీ అన్నీ. అసలు పాత అడ్డమైపోతే అది కాక ఆ మోడలు ఆ ఫిట్టింగ్ ఆ సెట్టింగ్ అవన్నీ కుదరవు అనమాట. అందుకని ఈ విషయం తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి. వెబ్సైట్లో కూడా ఫర్నిచర్ వచ్చేసరికి ఆఫ్లైనేనండి, పరుపుల వరకే ఆన్లైను. అవి చూసుకొని దాన్ని బట్టి మీరు కొనుక్కుంటారని కోరుకుంటూ ధన్యవాదాలండి.